నమస్తే వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ కథా శీర్షిక బుద్ధులు రచన వియోగి గారు ఎందుకండి ఇంత ఆలస్యమైంది కాలింగ్ బెల్ విని నిద్రలేచి వచ్చిన సునీత అడిగింది భర్త మోహన్ని తలుపు తీస్తూ మొగాడు అన్న తర్వాత బోల్డ్ పనులుంటాయి అన్నీ నీకు చెప్పాలా తూలుతూ లోపలికి వచ్చి కసురుకున్నాడు మోహన్ గోడగడియారం ఒంటి గంట కొట్టింది ఏంటి మళ్ళీ తాగి వచ్చారా బాధగా అడిగింది సునీత ఏం దానికి నీ పర్మిషన్ కావాలా కరుగ్గా అన్నాడు మొగాడిలాగా అది కాదండి ఈ మధ్య మీ ఆరోగ్యం బాగుండటం లేదు ఇలా పార్టీలని చెప్పి అర్ధరాత్రి తిరుగుళ్లు తిరుగుతుంటే ఎలా బాగుపడుతుంది మీకోసం నాని ఎదురు చూసి చూసి నిద్రపోయాడు చెప్పింది సునీత షష్ ఆలస్యమవుతుందని మెసేజ్ పెట్టానుగా అన్నీ నువ్వు చూసుకోవాలి నాకు నిద్ర వస్తున్నది డోంట్ డిస్టర్బ్ మీ అంటూ బాత్రూమ్కు పోయొచ్చి డ్రెస్ మార్చుకుని మంచానికి అతుకుపోయాడు భర్త సునీతకు కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి ఆలస్యంగా వచ్చిన భోజనం చేస్తారేమోనని ఎదురు చూస్తూ కూర్చుని అలానే నిద్రపోయింది నాని కూడా హోంవర్క్ చేస్తూ నిద్రపోయాడు కానీ తన మొగుడుకు కుటుంబం గురించి కొంచెమైన శ్రద్ధ కనిపించటం లేదు ఉదయం తొమ్మిదికి బయటపడితే ఏ రాత్రో ఇల్లు చేరతాడు ఏమన్నా అడిగితే మన జీతాలు మనకేం సరిపోతాయి మన బంగారు భవిష్యత్తు కోసం అదనపు సంపాదన ప్రయత్నిస్తున్నానని చెబుతాడు తను ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నది అతను కూడా ఇంకొంచెం మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఓ కార్పొరేట్ సంస్థలో సునీత కూడా ఉదయం ఇల్లు విడిచి వెళితే సాయంత్రం ఏడు గంటలకు గాని ఇల్లు చేరలేదు నాని ట్యూషన్ కూడా ముగించుకుని ఇల్లు చేరేసరికి ఎనిమిదవుతుంది నాని చదివేది ఐదో క్లాసే కానీ అతను చదివే స్కూలు యాజమాన్యం నాని కలెక్టర్ చదువు చదువుతున్నట్లు భలే బిల్డప్ ఇస్తారు ఒక్కోరోజు రోజు కూడా సంతోషంగా ఉండనివ్వరు ఏవేవో పిచ్చి పిచ్చి అసైన్మెంట్లు ఇచ్చి తల తింటూ ఉంటారు అలసిపోయి ఇంటికి చేరిన సునీతకు వాడి హోంవర్కులు చేయటం చేయించటం వంట చేసుకోవటం తలకు మించిన పని అయిపోతున్నది మొన్ననే నలభై వడిలో పడింది అందుకే శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లున్నాయి మునుపటి ఉత్సాహం ఓపిక ఉండటం లేదు దానికి తోడు గత రెండేళ్లుగా మోహన్ అదనపు సంపాదన అంటూ సాయంకాలాలు ఆదివారాలు కూడా ఇంటి పట్టున ఉండటం లేదు ఈ మధ్య అతను మరీ మొరటుగా మారిపోతున్నాడు భార్య పిల్లాడు అంటే పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు ఒకప్పుడు భయం వేస్తుంది అతగాడికి ఎక్కడన్నా సెకండ్ సెటప్ గాని ఉందా అని ఆమె భయాలు ఆందోళనలు పంచుకోవడానికి దగ్గర్లో పెద్దలు ఎవరూ లేరు మూడు సంవత్సరాల కిందటి దాకా ఆమె తల్లిదండ్రులు ఆమెతోనే ఉండేవారు మామగారికి వచ్చే పెన్షన్ కూడా తను వాడుకుంటూ ఉండేవాడు మోహన్ కానీ హఠాత్తుగా ఆయన గుండె ఆగిపోయి మరణించటంతో ఆ పెన్షన్ కాస్త ఆగిపోయి కొంత భాగం అత్తగారికి వచ్చేది కొన్ని నెలలకు ఆయన దిగులుతో ఆమె కూడా కాలం చేయటంతో ఆమెకొచ్చే పెన్షన్ కూడా ఆగిపోయింది దానితో డబ్బులకు కటకట అయింది ఎటొచ్చి భార్యభర్తలకు కొంత స్వేచ్ఛ కలిగింది ఇంట్లో పెద్దలు లేకపోవటంతో తాము అనుకున్న చోట్లకు ఊళ్లకు యథెచ్ఛగా పోగలుగుతున్నారు ఎలాగూ నాని పెద్దవాడవుతున్నాడు కాబట్టి అతని పెంపకం దిగులు కూడా లేదు ఎటూ వాడి భవిష్యత్తును కార్పొరేట్ స్కూల్ చేతిలో పెట్టేశారు కాబట్టి వాడి చదువు గురించి అంతగా దిగులు లేదు ఒకరోజు రాత్రి సునీత నేను రెండు రోజులు ఊళ్ళో ఉండను క్యాంపుకు వెళ్తున్నాను ఉన్నట్లుండి చెప్పాడు మోహన్ సూట్ కేసు సర్దుకుంటూ అదేంటి ముందుగా నాకెప్పుడు చెప్పలేదు ఆశ్చర్యంగా అడిగింది ఆ కొన్ని ప్రోగ్రాములు హఠాత్తుగా ఫిక్స్ అవుతూ ఉంటాయి నోటీసు ఇచ్చిపాడు నీకు చెప్పటానికి విసుగ్గా అన్నాడు మరి నా సంగతో కొంచెం బాధగా అడిగింది నేను రానా ఇది ఫ్యామిలీని తీసుకుపోయే ప్రోగ్రాం కాదు బిజినెస్ టూర్ ఇంట్లో పడి ఉండు వంట చేసుకుంటూ కోపంగా చెప్పాడు మరి నానిగాడి సంగతేంటో మీరు కనపడకపోతే బెంగపడతాడు సునీత అన్యాపదేశంగా అడిగింది ఏం మాయ చేస్తావో అది మీ హెడ్ఏక్ నాకు టైం అవుతున్నది ఇంకో అరగంటలో బస్సు క్యాచ్ చేయాలి అన్నం తిందాం టైం చూసుకుంటూ అన్నాడు మోహన్ అసహనంగా నాని వంక చూసింది వాడు నిద్రపోతున్నాడు రాత్రి పది అయింది మోహన్ ఇంటికి వచ్చి గంట అయింది అంతే అంటే పెళ్ళాంకు ముందస్తుగా మీ ప్రోగ్రాములు చెప్పాలని అనిపించటం లేదా అన్నం తింటుంటే అడిగింది కన్నీరు ఆపుకుంటూ నాన్సెన్స్ సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యింది ఎనిమిదింటికి ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నా పెళ్ళం పర్మిషన్ తీసుకుని ఫిక్స్ చేసుకుందామని చెబితే నవ్వుతారు అర్థం చేసుకో విసురుగా చేయి కడుకుంటూ చెప్పాడు అతను వెళ్లే ముందు నానిని నిద్రలేపింది చూడు బాబు డాడీ టూర్ వెళుతున్నారు బాయ్ చెప్పు లేకపోతే రేపు వాడిని పట్టుకోవడం కష్టమైపోతుంది మరి నాని ఏడుపు లంకించుకున్నాడు నేను కూడా వస్తానని వెంటపడ్డాడు వాడికి రెండు తగిలించి మోహన్ బయటపడ్డాడు నాని ఏడ్చుకుంటూ నిద్రపోయాడు నిద్రలో ఎక్కులు పెడుతున్నాడు సునీత కొన్ని రోజుల తర్వాత నాని ప్రోగ్రెస్ రిపోర్టు చూసి కంగుతుంది అన్ని సబ్జెక్టులలో మార్కులు తగ్గిపోయాయి వాడికి నానికి చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నట్లుంది టీవీ ముందు కూర్చుని గంటలు గడిపేస్తున్నాడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు సునీత మాటను కూడా లెక్క పెట్టని వాడిగా తయారైపోయాడు ఇటు మోహన్ కూడా తరచు టూర్లు అంటూ ఇంటి పట్టున ఉండటం లేదు ఆదివారాలు నానిని అదుపులో పెట్టడం కష్టమైపోతున్నది ఇంకోసారి మోహన్ నాలుగు రోజులు రానంటూ టూర్కు వెళ్ళిపోయాడు సునీతకు ఏడ్పచ్చేసింది ఎవరి కోసం బ్రతుకుతున్నట్లు దేనికోసం సంపాదిస్తున్నట్లు ఏం ఏమిటి సంసారం ఎందుకు ఈ జంధ్యాటం ఉన్నట్లుండి అత్తమామలు గుర్తుకొచ్చారు వారు తమకు దూరంగా ఓ రెండు వందల కిలోమీటర్ల దూరంలో కర్నూలులో ఒంటరిగా ఉంటున్నారు సొంతిల్లు పెన్షన్ వస్తుంది కాబట్టి తామేమీ పంపనక్కర్లేదు ఈ మధ్య చుట్టపు చూపుగా కూడా పోలేకపోతున్నారు అక్కడికి ముగ్గురికి ఒకేసారి సెలవులు దొరకటం కష్టంగా ఉంది మరి కాలం దూరం మనుషులను అనుబంధాలను దూరం చేస్తుంది పెళ్లైన కొత్తల్లో వాళ్లు వచ్చి ఉందామని ప్రయత్నించారు కాని స్వేచ్ఛగా ఉండాలని తను రానివ్వలేదు నాని పుట్టిన తర్వాత పిల్లాడి పెంపకం కష్టమైపోయి తన అమ్మా నాన్నలను రప్పించుకుంది అలా వారు వచ్చి తాము చనిపోయేదాకా ఉండిపోయారు వారి రాక వలన తమకు కొంత అసౌకర్యం కలిగినా ఆర్థికంగా మేలు జరగటం మూలంగా మోహన్ కూడా అడ్డు చెప్పలేకపోయాడు ఇప్పుడు తమ సంపాదన బాగానే ఉంది కానీ మునిపటిలా తన కుటుంబంలో ఆనందం లేదు ప్రశాంతత లేదు ఏదో మిస్ అయింది కుటుంబ అనుబంధాలు మృగ్యమవుతున్నాయి భార్యకు భర్తకు మధ్య ఆగాధం తండ్రి కొడుక్కు మధ్య దూరం తల్లికి కొడుక్కు మధ్య అంతరం సెల్ మోగింది ఎత్తింది అట్నుంచి మామగారు మాట్లాడుతున్నారు అమ్మ సునీత ఎలాగున్నావు నాని బాగున్నాడా వాడు ఊళ్ళో లేడట కదా అంటూ కొన్ని కుశల ప్రశ్నలు వేశారు జానకిరామ్ కాసేపటికి అసలు విషయం చెప్పారు మీ అత్తగారికి సుస్థి చేసింది నానిని చూడాలని కలవరిస్తున్నది వీలైతే ఒక్కసారి వచ్చి వాడిని చూపించమ్మా మోహన్ రావటానికి టైం పడుతుందట కదా ఆ గొంతులోని ఆర్తికి లేకపోయింది సునీత వెంటనే నానిని తీసుకుని బయలుదేరింది ఆ రాత్రి తెల్లారేసరికి కర్నూలు చేరుకున్నారు అత్తగారు సీతమ్మగారు మంచం మీద పడుకుని ఉన్నారు నానిని చూడగానే ఆమె మొహంలో వెలుతురు వచ్చింది ప్రయాసమీద లేచి కూర్చింది సునీత నాని అచ్చం చిన్నప్పుడు నా లాగానే ఉన్నాడే అంటూ నానిని దగ్గరకు తీసుకుంది సునీతను ఆపేయంగా అక్కును చేర్చుకుంది మామగారు తెగ సంబరపడిపోయి చుట్టుపక్కల ఉన్న తన స్నేహితులందరినీ ఇంటికి పిలుచుకువచ్చారు నా కోడల్ని మనవడిని చూడండి అంటూ ఆయన చిన్నపిల్లాడేలా కలయ తిరుగుతున్నారు ఆనందంగా రెండు రోజులు గడిచిపోయాయి ఆ ఇంటిలో సీతమ్మగారు కోడలి మొహంలోని దిగులును గుర్తుపెట్టి ఆరా తీశారు ఆ ఆప్యాయతకు కరిగిపోయి దాచుకోకుండా ఉన్న నిజాలు బయటపెట్టింది మోహన్ ప్రవర్తనకు తను ఎంతగా బాధపడుతున్నది తెలిపింది నాని భవిష్యత్తు గురించి తన బెంగ వివరించింది జానకి రాముగారు అగ్గిమీద గుగ్గిలమైపోయారు సీతమ్మ ఆవేదన చెందారు ఆ రెండు రోజుల్లో నాని ప్రవర్తనలోని మార్పును సునీత గమనించింది తాను పోగొట్టుకున్నదేదో సంపాదించుకున్నట్లు తాతయ్య చేయిని వదలకుండా ఆయనతోనే ఉన్నాడు వీడ్కోలు తీసుకునేటప్పుడు చీర జాకెట్టు పెట్టి దీవించింది సీతమ్మ గారు అమ్మ సునీత మోహన్ను పంపించు బుద్ధి చెబుతాం అన్నారు అత్తయ్యగారు మీరు మామయ్య గారు మా వెంట రాకూడదు ఇక్కడ ఒంటరిగా ఎందుకుంటారు నాతో పాటు రండి అందరం కలిసి ఉందాం సునీత ఆహ్వానించింది తాతయ్య మీరు రండి ప్లీజ్ నాని అడిగాడు సీతమ్మగారు జానకీరామ్ మొహం వంక చూసి నవ్వారు చూడమ్మా కలిసి ఉండటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీకు ఇబ్బంది అనే కదా మేము అజ్ఞాతవాసంలో ఉంది జానకి రామయ్య చెప్పారు గతాన్ని తలుచుకుని బాధపడుతూ లేదు మామగారు నాకు బుద్ధి వచ్చింది పెద్దలు లేని కొంప కొల్లేరు అవుతుందని నాకు అర్థమైంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే పెద్దలు ప్రతి ఇంట్లో ఉండాలి లేకపోతే ఎవ్వన గర్వంతో పిల్లలు పెడదారులు పడతారు కొత్త తరానికి మార్గదర్శకత్వం లేక పిల్లలు అనుబంధాలు మరిచిపోతారు భార్యాభర్తల అనుబంధం బలపడాలన్నా వారి సంతానం సరిగా పెరగాలన్నా ఇంట్లో అనుభవజ్ఞులు ఉనికి చాలా అవసరం యువతరం తమ తల్లిదండ్రులను అత్తమామలను బరువు ప్రతిబంధకం అని అనుకుంటే అవే భావాలు వారి పిల్లలకు కూడా వస్తాయి తద్వారా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది తత్వం తెలిసినట్టు సునీత చెప్పింది తన అనుభవాన్ని రంగరించిపోసి అవునమ్మా లోకంలో జరిగే ఘోరాలకు ముఖ్య కారణం ప్రేమ రాహిత్యం మనుషులుగా పుట్టి కూడా మృగల్లాగా ప్రేమ అనుబంధాలు తెంచుకుని బ్రతికితే ఆ సమాజంలో సుఖశాంతులు ఉండవు మామగారు చెప్పారు నువ్వు దిగులు పడకమ్మా నానినే కాదు వాడి బాబును కూడా మీ మామగారు దారిలోకి తెస్తారు మేము వచ్చామంటే అంటూ నవ్వారు సీతమ్మగారు సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్